గద్దరాన్ని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకంగా పాట పాడాను. నిజంగా కూడా గద్దరన్నని తలుచుకుంటే దుఃఖం వస్తుంది, ఎందుకంటే నాకు బాగా దగ్గరి అనుబంధం ఉన్నటువంటి గద్దరన్న. ఆయన చనిపోయిన రోజు నేను నెల్లూరులో ఉండడం నా దురదృష్టము. అందరినీ అంటే నేను దగ్గరగా ఉన్నప్పుడు చూసినటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఒరే సోమన్న, ఒరే సంతోష్, ఇట్లా అరే ఒరే అని చెప్పేసి చిన్నవాళ్ళని అట్లా పిలుస్తున్నటువంటి గద్దరన్న నన్ను మాత్రం అంబన్న అని పిలిచేవాడు. అంబన్న అని పిలిచేవాడు. ఆయన నల్లగొండ ఆర్టీసీ ధూమ్ధామ్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన ఒంటి మీద వేసుకునేటువంటి రుమాలు ఇవాళ తెద్దాం అనుకున్నా మర్చిపోయినా, ఒంటి మీద వేసుకునేటువంటి రుమాలు అమ్మన ఉండని అన్నాడు, నాకు ఇచ్చిపోయింది అది, భద్రంగా దాచిపెట్టినది ఇప్పటిదాకా. సో అట్లా ఇంటికి వచ్చిండు, మా పిల్లల్ని దగ్గర తీసుకున్నాడు. అట్లా గద్దరన్నతో ఉన్నటువంటి అనుబంధం చెప్పలేనిది అది. ఆయన అనేక పాటలు, ఆయన పాటలు ఒకటని కాదు, ప్రజల్లో వేమన పద్యాల్లాగా జనములో నాటుకుపోయినటువంటి గద్దరన్న పాటలు ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన చివరి దశలో చనిపోవడానికి ముందు రాసుకున్నటువంటి పాట ఎప్పటికీ అంటే మర్చిపోలేకుండా ఉంటుంది నాకు. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, చినిగిన దోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో, అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో, చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, చేతులెత్తి శరణు గోరితే చేరదీసెదెవ్వరు, కాటికి కాలు జాపితే పాడె మోసెదెవ్వరు, ఆ తుపాకులకు ఎదురు నిలిసిన తూటనెవరు దాసెదరు, నా తూటనెవరు దాసెదరు, ఆ తూటనెవరు దాసెదరు. అంటే ఎన్ని వేలాది పాటలు రాసి కొన్ని వేల మంది కళాకారులను తయారు చేసి తెలుగు పాట అంటే, తెలుగు విప్లవ పాట అంటే, తెలుగు జానపద పాట అంటే ఇట్లుంటుంది, తెలుగు పాట ఎట్లుంటుంది అంటే అది మా గద్దరన్నలా ఉంటుంది అని చెప్పుకునేటువంటి స్థాయికి పోయినటువంటి ప్రజా యుద్ధ నౌకగా అనేక ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడ్డటువంటి గద్దరన్న ఆయన చివరి దశలో రాసుకున్నటువంటి పాట అంత గొప్పగా, ఆ పాట రాసుకున్న తర్వాత గద్దరన్న మీద ఏమి రాయాలని అర్థం కాక పాట రాయలే. అంటే ఏమి ఇంకేమి రాయాలంటే ఇన్ని ఉద్యమాలు చేసి అంత నైరాశ్యంతో కూడినటువంటి పాట అట్లా పాడుకున్నాడు, అట్లా రాసుకున్నాడు అనేటువంటి ఆ మైకంలోనే అంటే ఆ భావజాలంతోనే అట్లా నిలిచిపోయిన ఒక దగ్గర, ఒక రకంగా చెప్పండి ఒక స్టాగ్నేషన్ ఆగిపోయినటువంటి